కేసీఆర్ పై సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. కేసీఆర్ ని చూస్తే గోబెల్ మళ్ళీ పుట్టాడనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఉస్మానియా యూనివర్సిటీపై తప్పుడు సమాచారం ఇస్తున్నారని, కేసీఆర్ హయాంలో కూడా నెల రోజుల పాటు ఓయూలో హాస్టళ్లు మెస్సులు మూసేశారని సీఎం రేవంత్ అన్నారు. ఆ నోటీసులో కూడా విద్యుత్ నీటి కొరతపై ప్రస్తావించారు రేవంత్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే యూనివర్సిటీని మూసివేస్తున్నట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారని రేవంత్ అన్నారు. కేసీఆర్ దిగజారుడుతనానికి ఇది పరాకాష్ట అన్నారు సీఎం రేవంత్. స్క్రీన్పై నోటీస్ అలాగే ట్వీట్ రెండింటినీ కూడా చూస్తూ ఉన్నాము. సో కావాలని ఇలా దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. ఆ తర్వాత నోటీస్ను కూడా మీరు స్క్రీన్పై చూడవచ్చు.